శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన మోసి ప్రదాత రేవంత్ రెడ్డి గారు అలియాస్ మోసి రెడ్డి గారిది ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు అంబర్పేటలో ఉన్నటువంటి మోసి మరి పరివాహిక ప్రాంతంలో ఇక్కడ ఈ నాల దగ్గరనే కాలువ దగ్గరనే ఇన్న బర్త్డే చేస్తున్నాం. మరి బర్త్డే సందర్భంగా మరి తెలంగాణలో ఉన్న వర్కులు ఇక్కడ ఉన్న ఆస్తులు మరి ఈరోజు మెగా కన్స్ట్రక్షన్స్ కు మళ్ళా అదే ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పినరో ఎవరైతే మన ఏది ఇక్కడ ఆంధ్రాను దోసుకపోనికి ఆంధ్రాకి వెళ్ళి వచ్చి తెలంగాణను దోసుకుంటుందని చెప్పిండ్రో ఎవరి మీద అయితే సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పిండ్రో ఇప్పుడు ఆ మెగా కృష్ణారెడ్డి మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ముందు వైసీపీలా తర్వాత బీఆర్ఎస్ లా తర్వాత మరి బీజేపీకి పోవాలన్నా కాంగ్రెస్ కు పోదామా అని చెప్పి లాస్ట్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి కాంగ్రెస్ కు వచ్చినటువంటి మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ కు మరి వీరిద్దరు కూడా ఈరోజు తెలంగాణ వనరులు వరకులు వీళ్ళకి ఇస్తుండ్రు. అంతేకాకుండా మరి నా బిల్లులు పెండింగ్ అని చెప్పేసి మొట్టమొదటిగా మరి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు దాదాపు కొన్ని వేల కోట్లు 7,000 కోట్లు 3,000 కోట్లు మరి రైతులకు ఇవ్వాలని అనుకున్నారు. దాన్ని ఆ పైసలు బాధ బకాయిల కింద ఈ కంపెనీకి పోయినాయి అని కూడా అందరు అంటా ఉంటారు. కాబట్టి నేను దాని మీద ఎంక్వైరీ చేయమని ఇచ్చిన అదేం కాలేదు. ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు కోడంగల్ ఇరిగేషన్ ప్రాజెక్టు తన సొంత జిల్లాల సొంత కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టు దాన్ని రెండు ముక్కలుగా చేసి ఇచ్చారు. కాబట్టి ఈరోజు అందుకని అడ్డంగా రెండు ముక్కలు ఒకటి తెలంగాణ ఒకటి మరి ఆయన బర్త్డే సందర్భం మేఘా కృష్ణారెడ్డికి ఇంకోటి రాఘవ కన్స్ట్రక్షన్స్ కు ఇంకా ఈ విధంగా కోస్తాను. కోసి రెండు ముక్కలుగా ఇది రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ ఇది. ఈ కేక్ ను రెండు ముక్కలుగా కట్ చేసి సగం ఈయనకు సగం ఆయనకు ఇద్దరు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మోసిరెడ్డి గారికి మీకు మరి అంతేకాకుండా నిన్న దినాన ఈడీకి విజిలెన్స్ కు రెండింటికి కూడా మరి వీటిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈరోజు నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి. గత 10 సంవత్సరాలను తెలంగాణ ఏ విధంగా ఉందో మరి కనబడతా ఉంది. ఈరోజు మూసి దగ్గర పాదయాత్ర చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను ఈయన బర్త్డే ఎక్కడ చేయాలి ఏమున్నా కానీ మా ముఖ్యమంత్రి నేను ఏ పార్టీ కోసం పనిచేసినో మరి ఆ ముఖ్యమంత్రి మరి ఎవరి పార్టీ అధికారం రానికి దాదాపు 179 కేసులు వేసినా మరి నన్ను సస్పెండ్ చేసినప్పటికీ నన్ను యావరేజ్ లీడర్ అన్నప్పటికీ నన్ను వివిధ వేదికల ముఖ్యమంత్రి అయితే వివిధ వేదికల పైన నా కులపరంగా నన్ను అవమానపరిచినప్పటికీ నేను ఆయన నా ముఖ్యమంత్రి కాబట్టి నేను గతంలో పార్టీ సహచరుడు కాబట్టి ఆయన బర్త్డే చేయాలనుకున్నా. కానీ ఈరోజు ఆయననే చెప్పిండు మూసి 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 అనే పేరు పెట్టుకోవాలి, అందరు గోదావరి కృష్ణ పేర్లు పెట్టుకుంటుండ్రు. కృష్ణ గోదావరి అనేది పుష్కరాలు జరుగుతాయి కాబట్టి పెట్టుకుంటారు. మూసి అనే దానికి పుష్కరాలు లేవు కాబట్టి ఆ పుష్కరాలు రేవంత్ రెడ్డికెళ్ళి మొదలు పెట్టాలి. మూసి దగ్గర పాదయాత్ర చేసిన మూసిరెడ్డి గారికి మరి సాక్షాత్ నేను మరి నన్ను క్షమించాలి. ఎందుకంటే వేద పండితుల మధ్య ఆయనకు నేను నామకరణం చేయలేకపోయినా నా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి. కాబట్టి ఈరోజు మరి మూసి సాక్షిగా మూసి దగ్గర పాదయాత్ర చేస్తున్న పాదయాత్ర ఎక్కడ దాకా వస్తారో మరి అక్కడ దాకా చేరిపోతాడో తెలియదు. కాబట్టి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మరి ఈ కేక్ ను నేను మూసిలో వదులుతున్నా. ఇది ఆయన పాదయాత్ర చేసుకుంటా పోయి మరి అక్కడ ఆయన దీన్ని పట్టుకుంటాడేమో చూద్దాము. అక్కడ ఆయన కందాలని కోరుకుంటున్నా. ఏదైతే నీళ్ళల్లో నేను దీన్ని వదులుతున్నా అంటే నేను అక్కడదాకా పోలేను కాబట్టి మా గిరన్న అక్కడాకా పోయి ఆ మూసిలో దాన్ని జాగ్రత్తగా దింపుతారు. ఇది రేవంత్ రెడ్డి పాదే రేవంత్ రెడ్డి కోమరెడ్డి గారు మంత్రులు సహచరులు అందరు కూడా ఈ కేక్ ను వాళ్ళు అక్కడ అందుకోవాలి. ఇది ఒరిజినల్ కేక్ కాదు, డూప్లికేట్ కేకు. ఒరిజినల్ కేక్ వాళ్ళు అక్కడ దీన్ని చూసుకొని దాన్ని కట్ చేసుకొని ఒరిజినల్ కేక్ వాళ్ళు కొనుక్కొని తినాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు 20 మీరు ప్రతి దానిపైన మాట తప్పిండ్రు. అది 46 జీవో విషయంలో కానీ నియామకాల్లో కానీ మరి అంతేకాకుండా 29వ జీవో తీసుకొని వచ్చి మన ఏది ఎస్సీ ఎస్టీ బరుగు బలహీన వర్గాలకు ఈరోజు మీరు ఏది మనువాద జీవోని తీసుకొని వచ్చి ఈరోజు ఆ గ్రూప్ 1 ఉద్యోగులు దూరం చేయడమే కాక మరి గురుకులం పోస్ట్ 3,000 పోస్టు మిగతట్టు చేసి మెగా డిఎస్సీ కాకుండా మరి మామూలు డిఎస్సీ వేసి ఈరోజు కానిస్టేబుల్ రోడ్ల పైన ధర్నాలు, ఈరోజు రైతులు డోర్ల మీద ధర్నాలు, భూములు గుంజుకునుడు ఇయాల్టికి నీ కొడంగల్లోనే కొనసాగుతా ఉంది. మరి అంబానీ అదాని నా కోసం నాకు శత్రువు అంటావు, మరి రాహుల్ గాంధీ కూడా అదాని అనేటువంటి దేశాన్ని ముంచుతుందని చెప్తారు, నువ్వు తీసుకొచ్చి రెడ్ కార్డు పెట్టేస్తావు ఆయనకు. కాబట్టి ఈరోజు
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైన మరి మీరు చర్యలు పాల్పడతారు మీ సిద్ధాంతాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా ఉంటున్నాయి కాబట్టి ఇవన్నిటిని అర్థం చేసుకొని మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రాష్ట్రం అందరి చేస్తున్నారు రాష్ట్రం అందరికీ ఒకటే పిలిపిస్తున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మూసీ రెడ్డి గారు మూసీ దగ్గర పాదయాత్రను చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ రెడ్డి గారి బర్త్డే చేయాలని కోరుకుంటున్నా మరొకసారి మూసీ రెడ్డి గారికి జన్మదినోత్సవాలు తెలియజేసుకుంటూ మీరు చేస్తున్న దోపిడీ మరి ఇప్పుడైనా ఆపాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీరు ఏమైనా చేస్తే పెద్ద పెద్ద కేసులు వేయాలి కానీ బుడ్డబుడ్డ కేసులు కాదు ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అని అందరు అంటుండ్రు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని నిర్మించాల్సిన అవసరం కూడా నీ పైన ఉందని చెప్పి కోరుకుంటున్నా ఇప్పుడు మన పెద్దలు మిత్రులు మరి గిరి గారిని ఇది ఆ నీళ్ళలో వదిలేస్తే ఆ నీళ్ళలో అట్లా తేలుకుంటా మూసిరెడ్డి గారు ఎక్కడైతే పాదయాత్ర చేస్తుందో అక్కడ దీన్ని కోమారెడ్డి వెంకరెడ్డి గారు మరి అక్కడ ఉన్న మంత్రి సహచరులు అందరూ కూడా దీన్ని పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నా చాలా కష్టపడి పోతుంది అక్కడ దాకా గిరన్న మామూలు కష్టపడతలేరు ఏడుకొండలెక్కినట్టున్నది అన్నకు ఏడుకొండలెక్కినట్టున్నది చాలా దూరం పోతుండు పోయి అక్కడికి వెళ్ళి దాన్ని వదులుతుండు నేను షూట్ అక్కడ దాకా పోయి షూట్ చేసేలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఈరోజు అక్కడ దాకా వెళ్తుండు అన్న చాలా గ్రేట్ అన్న నువ్వు చాలా గొప్ప పని చేస్తుంది మీరు చాలా గొప్ప ఇగో ఇప్పుడే నీళ్ళలో వదిలిండు నీళ్ళలో వదిలేలే పోతుండు అన్న ఇంకా పోతుండు నీళ్ళు పోతున్నాయి ఈ నీళ్ళు వచ్చే సంవత్సరానికి ఇక్కడ పుష్కరాలు జరగాలని కోరుకుంటున్నా ఆ పుష్కరాలు జరగాలని కోరుకుంటున్నా అన్న వస్తుండు రైట్ ఇష్టం అన్న రైట్ అక్కడికి చేరుతుంది పోతుంది ప్రవాహం కూడా చాలా వేగంగా ఉంది ఈరోజు ఎందుకో తెలియదు నీళ్ళు చాలా పోగుతున్నాయి పొద్దుగాల కదా అర్లీ మార్నింగ్ కాబట్టి ప్రవాహం చాలా వేగంగా ఉన్నది నీళ్ళు చాలా వేగంగా పోతున్నాయి కాబట్టి ఈరోజు నిజంగా మూసిరెడ్డి గారికి నిజమైన బర్త్డే ఈరోజు మేము చేసినాం ఇక్కడ సరే నన్ను యావరేజ్ లీడర్ అన్న కానీ పాటికే సస్పెండ్ చేసినప్పటికీ